ఈరోజు మనం అనుకున్నాం వ్యాపారం మొదలు పెట్టేటప్పుడు చాలా మంది వ్యాపారాలు చేస్తారండి ఉద్యోగం చేస్తూ ఉద్యోగంలో పెద్దగా మనం సంపాదించలేం కాబట్టి పిల్లలకు భవిష్యత్తు బాగుండాలని చాలా మంది వ్యాపారాలు చేస్తారు సక్సెస్ అయ్యేవాళ్ళు ఎంతమంది ఉన్నారని తెలియాలి అంటే వ్యాపారం పెట్టుకున్నందుకు సక్సెస్ అవుతున్నారా అలాంటి ఉద్యోగంలో ఉన్నందుకు సక్సెస్ అవుతున్నారా అంటే ఇక్కడ ముఖ్యంగా మనం ఈరోజు వ్యాపారం గురించి బిజినెస్ ఆస్ట్రాలజీలో మనం బిజినెస్ పరంగా ఏ విషయాన్ని ముందు గమనించాలి ఎక్కువగా ఒక ఇప్పుడు చాలా మంది ఏమవుతుంది పిల్లలు ఒక 3 ఇయర్స్ చేయగానే స్టార్టప్ అని వెళ్తున్నారు గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది ఏదో ఒక స్టార్టప్ ఓకే వాళ్ళు గమనించాల్సిన విషయాలు ఏంటి తల్లిదండ్రులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కూడా అండి ఎందుకంటే నా దగ్గరికి వచ్చే పిల్లల్లో బీటెక్ అయి ఉంటుంది ఈవెన్ ఐఐటీస్ కావచ్చు ఐఐఎంస్ కావచ్చు ఎవరైనా కావచ్చు 3 ఇయర్స్ జాబ్ చేయగానే ఏ ఒక స్థలం ఏమో అమ్మాయి యొక్క బంగారాన్ని తాకట్టు పెట్టో ఫైనాన్స్ లో వ్యాపారాలు స్టార్ట్ చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళు తెలుసుకోవాల్సింది తర్వాత కొంతమంది ఏం చేస్తారు 10 ఏళ్ళు బాగా ఉద్యోగం చేసిన తర్వాత ఉద్యోగం చేసేటప్పుడు వీళ్ళు ఏంటంటే చాలా మందికి సలహాలు ఇస్తారు ఒక బ్యాంక్ మేనేజర్ అనుకోండి బోర్డు మంది వ్యాపారస్తులు వచ్చి వీళ్ళ దగ్గర కూర్చుని ఉంటారు వీళ్ళు సలహాలు పాటిస్తుంటారు వాడు సక్సెస్ అవుతుంటాడు ఉద్యోగిగాను సక్సెస్ అయ్యావు అలాగా తర్వాత ఇంకొక రకంగా సలహాలు ఇస్తూ ఉంటారు పెద్దవాళ్ళు చేసుకోవాలని కలిసి వస్తుంది అదే ఆ ఉద్యోగిగా ఉన్న వ్యక్తి వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటాడు అలాగే కన్సల్టెంట్గా కొంతమంది సక్సెస్ అవుతారు కొంతమంది కమిషన్గా సక్సెస్ అవుతుంటారు కొంతమంది ఫ్రాంచైజీగా సక్సెస్ అవుతుంటారు ప్రతి ఒక్కరికి ఒకటే రెండు రూల్ ఒకటి మీరు చేసిన పనికి తగిన గుర్తింపు అంటే నేను ఒక ప్రోడక్ట్ అమ్మాను పలానా ఒక సోప్ కానివ్వండి లేకపోతే ఒక వస్తువు కానీ ఒక బాటిల్ నేను అమ్మిన తర్వాత నేను ఎలా ప్రజెంట్ చేశాను దాని ద్వారా వాడు వెళ్ళి ఆ పలానా వ్యక్తి దగ్గర పలానా షాప్లో నేను కొన్నాను లేకపోతే పలానా వ్యక్తి నాకు సర్వీస్ ఇచ్చాడు పలానా వ్యక్తి నాకు రీఛార్జ్ చేయించాడు లేకపోతే పలానా వ్యక్తి నాకు జ్యోతిష్యం చెప్పాడు పలానా డాక్టర్ చూశాడు డాక్టర్స్ కూడా ఉపయోగపడుతుందండి వీళ్ళందరికీ ముఖ్యంగా సప్తమ స్థానాన్ని మనం గమనించుకోవాలి అంటే లగ్నం నుండి 7వ స్థానాన్ని సప్తమ స్థానం అంటారు దీన్నే సూక్ష్మ కర్మస్థానం అంటారు అంటే ఒక వ్యక్తి బయట ఉద్యోగ పరంగా కానివ్వండి లేకపోతే వ్యాపార పరంగా కానివ్వండి లేకపోతే ఫ్యామిలీ ఎక్కడ సక్సెస్ అవ్వాలి సప్తమ స్థానం ముఖ్యంగా మనం ఏం చేస్తున్నాం వ్యాపార పరంగానే మనం ఆలోచిద్దాం సూక్ష్మ కర్మస్థానం అనేది బలంగా ఉండాలి ఇది ఫస్ట్ తర్వాత ధనయోగాలు ఎలా ఉన్నాయి చేసిన పనికి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి రెవెన్యూ జనరేషన్ కానీ ఎలా వస్తుంది ఇవి రెండు ఎలా చూపిస్తాయి మనకి 2, 11 స్థానాలు 2, 11 స్థానాలు ఎలా ఉన్నాయి అనేది మనకి తెలియాలి అంటే ధనం పెట్టుబడి పెట్టాము మనకి రిటర్న్స్ రెవెన్యూ జనరేషన్ ఎలా అవుతుంది అనేది తర్వాత దీన్ని పెట్టాలంటే తప్పనిసరిగా మనకి ప్లానింగ్ బాగుండాలి ప్లానింగ్ స్థిరమైన ఆలోచన అనేది ఉండాలి ప్లానింగ్ బాగుండాలంటే 5th హౌస్ 5వ స్థానం బాగుండాలి 5వ స్థానం ప్లానింగ్ ఏంటి నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను ఇప్పుడు నేను తీసుకుంటాను కొంతమందికి ఏమవుతుంది ట్రేడ్ మార్క్ తెలియకుండా లాంచ్ చేసేస్తారు ఇబ్బందులు ఎదుర్కొంటారు తర్వాత వేరే చోట నుంచి వాడు ప్రోడక్ట్ ఇస్తున్నాడు కాబట్టి అమ్మేస్తా ఉంటాడు అక్కడ ఇబ్బంది పడతారు దానికి ప్లానింగ్ అనేది 5th హౌస్ అనేది చాలా 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 పవర్ఫుల్గా ఉండాలి అంటే ఇక్కడ మళ్ళీ కండిషన్స్ 5th హౌస్ మన నాన్నకి రాలేదండి పెద్ద వ్యాపారం అయితే మనం తర్వాత చెప్పుకుందాం చాలా కండిషన్స్ ఉంటాయి తర్వాత ఈ జాతకానికి వాక్స్థానం అంటే ఏంటి ఎక్స్ప్లెనేషన్ చేసేటువంటిది తీసుకోవాలి తర్వాత పరాక్రమ స్థానం ఏంటి కొన్ని సందర్భాల్లో మనం ఈ టైంలో మనం మార్కెట్లో పెట్టుబడి పెట్టినప్పుడు అది వస్తువు కానివ్వండి లేకపోతే సప్లై చైన్ మేనేజ్మెంట్లో మనం పంపించినప్పుడు కానివ్వండి ఏదైనా సరే మనకి తృతీయ స్థానం అనేది బలంగా చూపిస్తుంది అంటే ఇవి ముఖ్యంగా మనం ఫాలో అవుతాం తర కొన్ని సందర్భాల్లో మనకి ఆకస్మిక ధనయోగాలు వస్తుంటాయి అష్టమ స్థానం అనేది చాలా వరకు ఏంటంటే నెగిటివ్గా చెప్పినప్పటికీ ఆకస్మిక ధనయోగాలకి ఆయుష్కి మాత్రం అది చూస్తాం ఆకస్మిక ధనయోగాలు అంటే షేర్ ట్రేడింగ్లో అది ముందు మనం చెప్పుకుందాం చూసుకోవాలి అంటే ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు మీరు వ్యాపారం మీ అబ్బాయి చక్కగా బీటెక్ చేశాడు ఐఐటీలో లేదా ఎంటెక్ చేశాడు లేదా యూఎస్లో ఒక అమౌంట్ ఒక 10 కోట్లు సంపాదించాడు అనుకుందాం ఇమీడియట్గా ఏం చేస్తాడు వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు అప్పుడు మీరు మంచి నిష్ణాతులైనటువంటి జ్యోతిష్యులు ఫైనాన్షియల్గా అతనికి నాలెడ్జ్ ఉండాలి ఎందుకంటే ఇది అర్ఘజాతకం అంటారండి నేను ఒట్టిగా చెప్పట్లా వరాహమిహిరులు వారు అర్ఘజాతకం గురించి చెప్పారు ఈ రోజుల్లో షేర్ ట్రేడింగ్ అనేది ఆ రోజుల్లో ఉండిందండి దీన్ని అర్ఘజాతకం అంటారు ఏ వస్తువుని ఎప్పుడు అమ్మాలి ఏంటి ఏ గ్రహం కారణం అవుతుంది ఎటువంటి యోగాలు ఉండాలనేది ఆ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీని చెప్పారు తర్వాత మాట్లాడుకుందాం అంటే ఇప్పుడు వ్యాపారం పెట్టుబడి పెట్టబోతున్నాడు మీ అబ్బాయి ముందు ధనయోగం ఉందా లేదా ఈ అబ్బాయి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయండి అవి బేసిక్గా చూసుకోవాల్సిందే ఇది జ్యోతిష్యానికి సంబంధం లేదు మార్కెట్ ఎలా ఉంటుంది మార్కెట్ ఎక్స్పీరియన్స్ ఉంది మార్కెట్ రీసెర్చ్ చేసావా ప్రోడక్ట్ ఇన్పుట్ అవుట్పుట్ ఎలా ఉంటుంది ఈ అబ్బాయి క్యాపబిలిటీ ఎలా ఉంది అనేది లేటెంట్ పొటెన్షియల్ అంతా కూడా జనరల్గా అసెస్మెంట్ చేసుకోవాలి అంతేగాని జాతకంలో రేపు 15 ఇంట్లో ఉన్నాడు కాబట్టి నువ్వు డెఫినెట్గా సక్సెస్ అవుతారు నువ్వు పెట్టాయంటే వాడు డెఫినెట్గా బాల్తో పెడతాడు అలా చాలామంది లాస్ అయిన ఉంటారనమాట అవి ఉన్న తర్వాత జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు అనాలిసిస్ చేసుకోవాలి మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం ఎటువంటి బిజినెస్ కొంతమందికి మ్యానుఫ్యాక్చరింగ్ పనికి వస్తుంది కొంతమందికి సప్లై చైన్ మేనేజ్మెంట్ పనికి వస్తుంది కొంతమందికి
కమిషన్ ఏజెంట్గా పనిచేస్తూ ఉంటారు, కొంతమంది రీసెర్చ్ ఓరియంటెడ్గా పనిచేస్తుంటారు, కొంతమంది మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న వాళ్ళు మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా పనిచేస్తుంటారు, ఇలా రకరకాలుగా కొంతమంది ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రినర్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ యోగంలో ఎక్కడ పనిచేస్తుంది, బలమైన ధనాధిపతులు లాభాధిపతులు ఉన్నప్పుడు శని బలంగా ఉన్నాడు అనుకోండి, డెఫినెట్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టుకోవచ్చు, ఎరెక్షన్ ఆఫ్ ప్లాన్ చేసుకోవచ్చు, ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ దశమాధిపతి రవి పాడైపోయాడు అనుకోండి, గవర్నమెంట్ నుంచి అప్రూవల్స్ పోతాయండి. నేను చూశాను చాలా మంది ప్లాంట్ అంతా రెడీ చేస్తారు, ప్లానింగ్ రెడీ చేస్తారండి, ఎలక్షన్ స్టార్ట్ చేస్తారు, రియాక్టర్స్ అన్ని పెడతారు, పీసీబీ నుంచి పొల్యూషన్ కంట్రోల్ నుంచి ఆగిపోతుంది, బాస్ ఇబ్బంది పెడతా ఉంటాడు. కానీ అదే నీ జాతకంలో రవి పాడైపోయి, దశమాధిపతి పాడైపోయి, సత్రమధిపతి పాడైపోయాడు అనుకోండి, గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి అప్రూవల్స్ మొత్తం ఆగిపోతాయి 100%. అలాగా ఎన్నో ప్రాజెక్ట్స్ మూతపడిపోయినాయి, కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ అండి. ఒకప్పుడు 90s హైదరాబాద్ ఉన్న టాప్ ఇండస్ట్రీస్ట్ పేరు చెప్పడం అనవసరం కానివ్వండి, ఒక చోట ఇలానే పెట్టడం వల్ల వేల కోట్ల రూపాయల బిజినెస్ లాస్ అయ్యారు. ఈరోజు వాళ్ళు నో వేర్, అసలు ఎక్కడ అడ్రస్ లేరు. ఆ రోజు వాళ్ళు కళ్ళు మూసుకుని పెడితే వాళ్ళనే ఉండాలి హైదరాబాద్లో టాప్ ఇండస్ట్రీస్ట్ వాళ్ళంతా కూడా. ఇప్పుడు లేరు, 94, 95, 99 వచ్చేసరికి వాళ్ళు కనుమనిగారు. ఒక డెసిషన్, రాంగ్ డెసిషన్, గవర్నమెంట్ మారింది, అప్రూవల్స్ అన్ని పెండింగ్ అయిపోయి ఇబ్బంది పడ్డారు. అంటే ఏమవుతుంది, ఇప్పుడు 94 వాళ్ళు స్టార్ట్ చేశారు, 94, 95 వరకు హైయెస్ట్ లెవెల్లో ఉన్నారు సెంట్రల్ లెవెల్లో హైదరాబాద్ నుంచి. 99 వచ్చేసరికి వాళ్ళ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది గమనించుకోవాలి. ఆ లెవెల్లో ఉన్నప్పుడు అవసరం లేదని మాకు జాగ్రత్తగా ఉంటారు, అవసరం అవుతుంది. అందుకని వ్యాపారం చేసేటప్పుడు తప్పనిసరిగా మన గ్రహాలు, తర్వాత మనకు కారకుడు. అంటే మనకి కొన్ని సందర్భాల్లో మెంటల్ టెన్షన్, ఇంట్లో నుంచి ఒక ప్రెజర్ వచ్చింది, భార్య నుంచో నాన్నగారి నుంచో వాళ్ళకి హెల్త్ ఇష్యూ వచ్చింది ఏదో, మెంటల్ టెన్షన్ ప్రేర్ చేయాలంటే చంద్రబుధుడు చాలా చాలా ఇంపార్టెంట్. వ్యాపారానికి బుధుడు చంద్రుడు చాలా ఇంపార్టెంట్ అవుతారు. అన్ని గ్రహాలు అవసరం అవుతాయి, అన్ని రాశులు అవసరం అవుతాయి, కానీ మనకు నడిచే దశ, అనుభవంలో నడిచేటువంటి అంతర్దశలు, తర్వాత మన వ్యాపారం పెడుతున్నప్పుడు నెక్స్ట్ 10 ఇయర్స్ ఎలా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనకు ఫ్రాంచైజీ తీసుకున్నాం, ఒక ఏరియాలో ఒక ఫ్రాంచైజీ ఏబీసీ కంపెనీ మనం తీసుకున్నాం అండి, సికింద్రాబాద్కి తీసుకున్నప్పుడు నెక్స్ట్ 20 ఇయర్స్ మంచి దశ ఉంది అనుకో, 20 ఇయర్స్ ఎక్స్ట్రాడరీగా ఉంటాడు. తర్వాత శుక్రదశ అయిపోయింది, ఆ అబ్బాయి ఒకవేళ కన్యా లగ్నం అనుకుందాం ఉదాహరణకు, లేదా మకర లగ్నం అనుకుందాం, ఆయన రెండో ఇంట్లో నీచులోనో రెండో ఇంట్లోనో మకరానికి రెండో ఇంట్లో ఉన్నప్పుడు దశ వస్తుందంటే, ఆ కేఎఫ్సీ కానీ ఏబీసీ కానీ ఏదైతే తీసుకున్నారో మీరు, అప్పుడు డౌన్ఫాల్ సడన్ గా స్టార్ట్ అయిపోద్ది 6 ఏళ్ళు. అలాగే సప్తమాధిపతి కూడా పాడైపోయినాడు అనుకో, డౌన్ఫాల్ కొట్టడం వాళ్ళు అన్ని అమ్మేసుకుని ఫ్యాక్టరీస్ మూతపడిన వాళ్ళు. మీరు చూసుకుంటే నిజామాబాద్ హైవే మీద వెళ్తే రైట్ సైడ్ కొన్ని ఫ్యాక్టరీస్ క్లోజ్ అయిపోయి ఉంటాయి, టెక్స్టైల్ ఫ్యాక్టరీస్ కానీ ఇవన్నీ క్లోజ్ అయి ఉంటాయి. ఎందుకు జరుగుతుంది, అది ఎవరో మోసం చేశారు. ఇక్కడ ముఖ్యంగా పార్ట్నర్షిప్ లో తీసుకుంటారు, పార్ట్నర్షిప్ లో వెళ్ళిన తర్వాత డెఫినెట్ గా ఇబ్బందులు ఉంటాయి, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయండి. సొంత అన్నదమ్ములకే ఉంటాయి, తల్లికి కొడుక్కి, తల్లికి కూతురికి, నాన్నకి ఆ పాపకి, వీళ్ళకే డిఫరెన్షియేషన్ ఉన్నప్పుడు ఎవరో తెలియనివాడు, ఎక్కడో పరిచయమైన వాడు, లేకపోతే మధ్యలో వచ్చిన వాడికి ఎలా కలిస్తే కలవదు. అందుకని ఈ మధ్య కాలంలో ఈగో ఎక్కువటం వల్ల, ఫైనాన్షియల్ ప్రెజర్స్ ఎక్కువటం వల్ల ఈ రోజుల్లో మోసం చేయడం తెలివి అంటున్నారండి. చాలా మంది కూడా అది అలా చేయకూడదు కదా అంటే, నా తెలివితే ఎట్లా అండి అంటున్నాడు. ఏంటి మోసం చేయడం కూడా ఒక తెలివిగా భావిస్తున్నారు, పూర్వకాలం అలా కాదు, తప్పంటే చేసేవాళ్ళు కాదు. ఈ మధ్యకాలంలో 2020 వచ్చేసరికి 2004, 2011 చాలా చేంజ్ వచ్చాయి మార్కెట్ కండిషన్స్. ఈరోజు చాలా చాలా మార్పు వచ్చేసాయి. మోసం చేయడం అనేది ఒక తెలివితనం అంటున్నారు అనమాట, అది కూడా ఒక డిగ్రీ కింద వాళ్ళు పొందుతున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, బలమైనటువంటి సప్తమాధిపతి ఉంటే పర్లేదు, ఎంత మోసం చేసినప్పటికీ మీరు ఇంకో బిజినెస్లోకి వెళ్ళి సక్సెస్ అవుతారు. ఒకవేళ బలహీనమైనటువంటి సప్తమాధిపతి దశలు నడుస్తున్నప్పుడు డెఫినెట్గా మీరు 100% మీరు పార్ట్నర్స్తో మోసం చేపట్టడం కానీ, మీ అసోసియేట్తో మోసం చేపట్టడం కానీ, అంతర్దశ నడుస్తున్నప్పుడు మీరు సప్లై చేసినటువంటి షిప్మెంట్ ఫెయిల్ అవడం వల్ల కానీ మోసం చేపట్టడానికి అవకాశం ఉంటుంది.